హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక ఈరోజు మనం ఈ వీడియోలో నెక్స్ట్ రాన రోజుల్లో మార్కెట్స్ ఎలా ఉండవచ్చు అంటే లాస్ట్ మనకి కొన్ని రోజులుగా గమనిస్తే నిఫ్టీలో కొంత సెల్లింగ్ చూసాము ప్రాఫిట్ బుకింగ్ చూసాము అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము మరి ముఖ్యంగా నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీలోనే ఎక్కువ అంటే దగ్గర దగ్గర రీసెంట్ హైస్ నుంచి కానీ గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ కరెక్ట్ అయింది అదే నిఫ్టీ మాత్రం టూ పాయింట్ సెవెన్ మాత్రమే కరెక్ట్ అయింది అనమాట సో దీనికి ప్రధానంగా అంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ కరెక్షన్ రావడానికి ప్రధానంగా ఏంటంటే హెచ్డిఎఫ్సి అండ్ కోటక్ బ్యాంక్ రెండు కూడా లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్గా బాగా వీక్గా ఉన్నాయి దాని కారణంగా కొంచెం ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయింది అయితే ఇక్కడి నుంచి ఎలా ఉండవచ్చు మార్కెట్స్ అట్లీస్ట్ ఒక టూ వీక్స్గా ఆర్ త్రీ వీక్స్కి ఎలా ఉండవచ్చు అనేది అంశాలు మాట్లాడుకుందాం అదేవిధంగా స్టాక్స్ ఎలా ఉండవచ్చు అనుకు మాట్లాడుకుందాం నేనైతే రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిఫ్టీ మనకి గతంలో చూసాము నైన్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట నిఫ్టీకి మనకి ఆ రేంజ్ అంటే ఆ లెవెల్ అయితే ఇమీడియట్గా బ్రేక్ అవుతుంది అయితే అనుకోను సో అక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ నిఫ్టీకి లభించే అవకాశాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం భారీగా పెరిగిపోతుందని కూడా అనుకోను ఎందుకంటే మనకి నైన్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అండ్ ట్వంటీ దగ్గర బాగా టెక్నికల్గా బాగా రెస్టెన్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇంకా టెక్నికల్ ఫ్యాక్టర్ పక్కన పెడితే అటు గ్లోబల్గా మనకి లాస్ట్ కొన్ని రోజులుగా గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా వీక్ అయినాయి సో నేను అనుకోవడము గ్లోబల్ మార్కెట్స్లో భారీ ర్యాలీ అయితే ఉండకపోవచ్చు అట్లనే భారీగా పడుతుంది అని కూడా అనుకోను అక్కడ కూడా ఒక రేంజ్లోనే కొనసాగే ఉన్నాయి గ్లోబల్ నుంచి మనకి పెద్ద పాజిటివ్ ఆన్సర్ లేవు కాబట్టి దీనికి తోడు ఎఫ్ఐఎస్ కూడా మనం చూస్తే లాస్ట్ టూ మంత్స్ ఈ మంత్ పక్కన పెడితే లాస్ట్ టూ మంత్స్లో దగ్గర ఫార్టీ సిక్స్ థౌసండ్ కోర్ట్స్ కూడా ఫార్టీ త్రీ ఫార్టీ సిక్స్ థౌసండ్ కోర్స్ నేను సెలర్స్ అనమాట దాని కారణంగా కూడా నిఫ్టీ మనకి ముందుకు వెళ్ళలేకపోతుంది సో ఈ నెల కూడా ప్రస్తుతానికి ఎయిట్ థౌసండ్ కోడ్స్ మనకి నెట్ సెల్లర్స్ అనమాట అక్టోబర్లో కూడా ఎఫ్ఐస్ కాబట్టి ఏంటంటే అక్కడి నుంచి పెద్ద ఫ్లో అయితే మనకి రావటం లేదు కాబట్టి నిఫ్టీ రేంజ్లో ఉండే అవకాశాలే ఉన్నాయి ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి దీనికి తోడు మనకి రిజల్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో దాని తగ్గట్టుగా అంటే ఆ కంపెనీ ఆ సెక్టార్ తగ్గట్టుగా మూవ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఇంకా మీడియం స్మాల్ క్యాప్ పరిస్థితి ఏంటి లాస్ట్ వన్ మంత్గా అంటే నిఫ్టీ ట్వంటీ థౌజండ్ పైకి వెళ్ళిన టైంలో టైంలో కూడా అంటే నిఫ్టీ పెరుగుతుంటే ఒకవైపు మిడియం స్మాల్ క్యాప్లో సెల్లింగ్ చూసామన్నమాట నేను ఆల్రెడీ కాషన్ చేశాను రెండు వీడియోలు కాషన్ చేశాను సో మిడియం స్మాల్ క్యాప్లో జాగ్రత్తగా ఉండని ప్రాఫిట్ బుక్ చేసుకుని అని చెప్పాము అనమాట ఎర్లీగానే మనం ఐడెంటిఫై చేశాం మిడియం స్మాల్ క్యాప్లో ప్రాఫిట్ బుకింగ్ని సో ఇప్పుడు కూడా మిడియం స్మాల్ క్యాప్లో కొంత అంటే బాగా పడ్డాయి కాబట్టి కొంచెం పెరగవచ్చు కానీ సస్టైన్ ర్యాలీ ఉండకపోవచ్చు అనమాట మనకి లాస్ట్ మూడు అంటే జూన్ నుంచి స్టార్ట్ అయిన ర్యాలీకి లాస్ట్ వన్ మంత్ బ్యాక్ బ్రేక్ పడింది సో ఆ బ్రేక్ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే బాగా పడినప్పుడు ఒక స్టాక్ ఫార్టీ పర్సెంట్ పడితే ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రీట్రేస్ రీట్రేస్ అవుతుంది అటువంటి మూవ్స్ వస్తే తప్ప సస్టైన్ ర్యాలీ ఉండవు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఏవైతే జంక్ స్టాక్స్ పదే పదే చెప్తూ ఉంటాను ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఫండమెంటల్స్ ఏమాత్రం అనుకూలంగా లేని స్టాక్స్ అటువంటి స్టాక్స్లో మీరు ఉంటే ఎగ్జిట్ తీసుకోండి అట్లా కాదు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ ఉంటే మీరు బిజినెస్ మాల్ క్యాప్లో కూడా మీరు కొనసాగండి లాంగ్ టర్మ్కి కొనసాగొచ్చు ఇది ఈ వీడియో అనమాట ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ అండి